హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగే ఇద్దరు భార్యాభర్తలను చూపిస్తారు. భర్త ఏంటంటే తన భార్య ప్రెగ్నెంట్గా ఉందని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ ఇస్తూ ఉంటాడు. భార్య కూడా ఆనందంగా తన ఫ్రెండ్స్ అందరిని పిలుస్తుంది. సో భర్త ఏంటంటే ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట. సో దాంతో తనకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నప్పుడు సడన్ గా టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే అమెరికాకి రష్యాకి పెద్ద గొడవ అయిపోయింది. రష్యా వాళ్ళు ఏంటంటే అణుబాంబుల్ని తయారు చేసుకుంటున్నారు, ఎప్పుడైనా దాడి చేయొచ్చు, జాగ్రత్త అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ చెప్పడంతో ఆ భర్తకి ఏంటంటే భయం వేసి పార్టీ అయిపోయింది ఇంకందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరిని పంపించేసి తన భార్యతో ఒక విషయం చెప్తాడు. ఏంటంటే మనం గనక ఇక్కడే ఉంటే ఆ యుద్ధం జరిగేటప్పుడు మనకి ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి నేను ఒక అండర్ గ్రౌండ్ రెడీ చేశానని చెప్పేసి తన భార్యని తీసుకుని ఆ ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్కి వెళ్తాడు. మరో పక్క ఒక హెలికాప్టర్ ఏంటంటే వెళ్తున్నప్పుడు సడన్ గా దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆ హెలికాప్టర్ ఆగిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ గా కింద పడిపోతుంది. సో కింద పడేది ఎక్కడంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంటి మీద పడి పేలిపోతుంది. సో మరోపక్క ఏంటంటే ఈ భార్యాభర్తలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు కదా. సో భర్త ఏమంటాడంటే మొత్తానికి పైన యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మనం కిందకు వచ్చి మంచి పని చేసాం, ఇప్పుడు మన ఇంటి మీద అనుభవం పడింది కాబట్టి దాని ఎఫెక్ట్ 35 సంవత్సరాలు ఉంటుంది. సో 35 సంవత్సరాల దాకా మనం బయటకు వెళ్ళకూడదు. సో మనకి 35 సంవత్సరాలు కావాల్సిన ప్రతిదీ నేను లోపల రెడీ చేశానని చెప్పిన వెంటనే ఆ భార్య ఏంటంటే చాలా కంగారు పడిపోతుంది, ఎంతో టెన్షన్ పడిపోతుంది. అదేంటి 35 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ ఉండమంటాడని చెప్పేసి అలా టెన్షన్ పెడుతున్నప్పుడు అనుకోకుండా తనకి పురుటి నొప్పులు వస్తాయి. సో ఎలాగోలాగా భర్త ఏంటంటే తానే కాన్పు చేసి ఆ బేబీని బయటకు తీస్తాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుడతాడు, ఆ పొడ్డోడే మన కథలో హీరో. ఈ ప్రాసెస్ లో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ లో చాలా బ్యాటరీలు పెట్టుకుని మరి ముఖ్యంగా లోపల వ్యవసాయం చేయొచ్చు, చేపలను పెంచొచ్చు, రైస్ పండించవచ్చు, ఇలా చాలా సెట్ చేసి పెడతాడు అనమాట. అలాగే హీరోని పెంచుతూ సరదాగా లోపల బతికేస్తూ ఉంటారు. మరోపక్క కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ఇల్లు ఉంది కదా పైన, ఆ ఇల్లు పేలిపోయింది కదా, సో అక్కడ ఒక రెస్టారెంట్ కడతారు. మరోపక్క హీరోకి ఏంటంటే వాళ్ళ డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు, ఫైటింగ్లు నేర్పిస్తూ ఉంటాడు, చదువు నేర్పిస్తూ ఉంటాడు. హీరో కూడా అన్ని నేర్చుకుని చిన్నగా పెరిగి పెద్దవుతూ ఉంటాడు. మరోపక్క హీరోకి ఏంటంటే వాళ్ళ నాన్న చదువు నేర్పిస్తూ చదువుతో పాటు తనకంటూ కొన్ని బేస్బాల్ కార్డ్స్ దాచిపెడతాడు. ఆ కార్డ్స్ కి ఏంటంటే భూమి మీద చాలా వాల్యూ ఉంటుంది, సో అందుకని హీరో కోసం వాటిని దాచిపెడుతూ ఉంటాడు. ఇలాగ హీరో ఏంటంటే పెరిగి పెద్ద అయిపోతాడు. అలాగా హీరోకి 35 సంవత్సరాలు వస్తాయి. సో దాంతో హీరో వాళ్ళ అమ్మా నాన్న ఏంటంటే తనకి బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఇంకో హైలైట్ ఏంటంటే మరికొన్ని రోజుల్లో వాళ్ళు లోపల దాక్కోవాల్సిన ఆ 35 సంవత్సరాల టైం పీరియడ్ కూడా అయిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ డోర్లు ఆటోమేటిక్ గా వాటంతట అవే ఓపెన్ అవుతాయి. సో దాంతో ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే హీరో వాళ్ళ నాన్న 35 సంవత్సరాలకి టైం లాక్ చేసి సెట్ చేసి పెడతాడు. సో అందుకని 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ డోర్లు ఓపెన్ అవుతాయి. సో దాంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే సరే నేను పైకి వెళ్ళి అంతా ప్రశాంతంగా ఉందిలే చూసి వస్తాను, మీరు కింద వెయిట్ చేయండి అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న ఏంటంటే మొహానికి మాస్క్ వేసుకొని చేతిలో టార్చ్ లైట్ పెట్టుకుని బయట రేడియేషన్ బాగుందని చెప్పేసి పైకి వెళ్తాడు. సో పైకి వెళ్ళి చూస్తే ఏంటంటే అక్కడ ఒక ఇద్దరు పిచ్చర్లు ఉంటారు. అందులో ఒక పిచ్చోడు ఏంటంటే భూమి నుంచి దేవుడు వచ్చాడని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న బయటకి వెళ్ళి చూస్తే ఏంటంటే భయంకరంగా వర్షం పడుతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరు అడుక్కున్నామేంటంటే తినడానికి తిండి లేక ఒక డ్రమ్ములో పడేసిన ఫుడ్ ని తింటూ ఉంటుంది. సో దాన్ని చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకి ఇంకా భయం వేస్తుంది. ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక అడల్ట్ బుక్ షాప్ ఉంటుంది, అక్కడ ఏంటంటే ఒక వేసి వచ్చేసి తనకి సిగరెట్ వెలిగించమని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నని అడుగుతుంది. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఇంకా భయపడిపోతాడు. ఆ తర్వాత ఒక ఆవిడ ఏంటంటే ఏదో తిని భయంకరంగా కక్కుంటూ ఉంటుంది. ఇంకో పక్క ఏంటంటే ఎవరో ఒక గ్యాంగ్స్టర్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తూ అటుగా వెళ్తున్న ఒక అతన్ని కాల్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న కిందకు వచ్చేసి మీరు పైకి వెళ్లాల్సిన అవసరం లేదు, భూమి ఇంకా దారుణంగా అయిపోయింది, మనుషులు తినడానికి తిండి లేక వెళ్లాడుతున్నారు, ఒకవేళ తిన్నా కూడా కక్కుంటున్నారు, అసలు భయంకరంగా తయారైంది, మనం ఇంకొన్ని రోజులు ఎక్కడే ఉందని చెప్పిన వెంటనే హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి అలా ఎలా కుదిరిద్ది అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న మీద గొడవడతారు. అలా గొడవాడుతున్నప్పుడు ఏంటంటే అనుకోకుండా హీరో వాళ్ళ నాన్నకి లైట్ గా చెస్ట్ పెయిన్ వస్తుంది. సో వెంటనే హీరో వాళ్ళ అమ్మే ఉంటుందంటే కొన్ని డబ్బులు ఇచ్చేసి నాన్నగారికి కావాల్సిన మెడిసిన్స్ ఇంకా ముఖ్యంగా కొన్ని సరుకులు కొనుక్కరని చెప్పేసి హీరోని పైకి వెళ్ళమంటుంది. సరే అని చెప్పేసి హీరో పైకి వెళ్ళేటప్పుడు హీరోని వాళ్ళ నాన్న పిలుస్తాడు. వాళ్ళ నాన్న పిలిచి ఏమంటాడంటే నువ్వు పైకి వెళ్ళిన తర్వాత సరుకులన్నీ కొనేసుకుని చక్కగా ఒక అమ్మాయిని ప్రేమించి మన ఇంటికి కోడలుగా తీసుకుంటారా, ఆ వచ్చే అమ్మాయి చక్కగా మన ఇంట్లో ఉంటుంది, కాకపోతే నువ్వు పైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లో ఒక అడల్ట్ బుక్ షాప్ ఉంది, అక్కడికి మాత్రం వెళ్ళమాకు చాలా డేంజర్ అని చెప్పేసి హీరోని పైకి పంపిస్తాడు. హీరో కూడా ఆ లిఫ్ట్ ద్వారా పైకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పిచ్చోడు ఏంటంటే ఆల్రెడీ హీరో వాళ్ళ నాన్న పైకి వచ్చాడు కదా, అతన్ని దేవుడు అనుకుని అక్కడ పూజలు చేస్తూ ఉంటాడు, సో దేవుడు కొడుకు వచ్చేసాడని చెప్పేసి హీరోకి దండం పెడతాడు. సో హీరో కూడా 4 మంచి మాటలు చెప్పేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆకాశాన్ని చూసి మురిసిపోతాడు. సరే అని చెప్పేసి అనుకోకుండా లెఫ్ట్కి వెళితే అక్కడ ఏంటంటే అడల్ట్ బుక్ షాప్ ఉంటుంది. సో దాంతో మా నాన్న అక్కడికి వెళ్ళకూడదు అనడం అని చెప్పేసి హీరో అటు నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేసేసి
డబ్బులు కట్టేసి బయటకు వచ్చి చూస్తే హీరో ఇంటి అడ్రస్ మర్చిపోతాడు. ఆ తర్వాత బస్ ఎక్కేసి సాయంత్రం దాకా ఊరు మొత్తం తిరిగేస్తాడు. కానీ తనకి అడ్రస్ దొరకదు. అలా ముందుకెళ్లిన తర్వాత తనకేంటంటే బేస్బాల్ కార్డులు కొంటామని చెప్పేసి ఒక షాప్ కనిపిస్తుంది. సరే అని చెప్పేసి ఆ షాప్ లోకి వెళ్లి తన దగ్గర ఉన్న కార్డులను తనకిచ్చేసి ఇవన్నీ ఎంత వేలని చెప్పి అడిగితే అతనేమంటాడంటే అన్ని కలిసి 35,000 అని చెప్పి అంటాడు. కానీ అదే సమయంలో పక్కన ఒక అమ్మాయి ఇచ్చేసి అన్ని కలిపి 35,000, ఆ ఒక్కొక్క కార్డు 35,000 ఉంటుంది, అతను ఎందుకు మోసం చేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో దాంతో ఆ షాప్ అతను కోపం వచ్చేసి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు వాడి దగ్గర పనిచేస్తున్నావు అని చెప్పేసి ఆ కార్డులు హీరోకి ఇచ్చి హీరోయిన్ ని బయటికి నెట్టేస్తాడు. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ మంచి అమ్మాయిలందని చెప్పేసి హీరోయిన్ వెనకాల తనకి హెల్ప్ చేయమని పడతాడు. సో హీరోయిన్ ఏమంటుందంటే నీ వల్ల నా ఉద్యోగం పోయింది, నేను ఉద్యోగం వెతుక్కోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో దాంతో హీరో ఏమంటాడంటే నా దగ్గర ఉన్న ఈ కార్డు నీకు ఇస్తాను, నాకు ఒక మంచి రూమ్ చూసి పెట్టి అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోని ఒక హోటల్ దగ్గర తీసుకెళ్లి తనకి హోటల్లో రూమ్ ఇప్పించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ హడావుడిగా మళ్ళీ అదే హోటల్కి వచ్చేసి హీరో దగ్గరకు వచ్చి తన దగ్గర తీసుకున్న కార్డు తనకే ఇచ్చేసింది. ఎందుకంటే నేను ఒక హోటల్ దగ్గర దింపి 35,000 తీసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నా ఓనర్ గడి చేసిన పని నేను కూడా చేస్తే ఇంకా నాకు విలువే ఉందని చెప్పేసి హీరోయిన్ హీరో చేతిలో కార్డు పెట్టి తనకు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోతుంది. సో వెంటనే హీరో ఏమంటాడంటే నీకు కావాల్సిన జాబే కదా, నీకు నేను నెలకు 85,000 జీతం ఇస్తాను, సో నువ్వు నేను చెప్పిన పని చేయని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అంటుంది. సో వెంటనే హీరో ఏం చేస్తాడంటే 35 సంవత్సరాలకు సరిపడా సరుకులు కొనుక్కోవాలని చెప్పేసి ఒక షాప్ లోకి వెళ్లి 2 లారీల సరుకులు కొంటాడు. సో కొన్న తర్వాత ఒక గోడౌన్ రెంట్ కి తీసుకుని దాంట్లో ఆ సరుకులన్నీ పెడతాడు. సో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే నువ్వు హోటల్ లో ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడనమాట, అతని రూమ్ లో కనుక నువ్వు ఉంటే వాడికి నువ్వు షేరింగ్ తో ఆ రూమ్ రెంట్ కొండొచ్చు అని చెప్పేసి అతన్ని పరిచయం చేస్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఏంటంటే హీరోకి బాగా క్లోజ్ అయిపోతాడు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. మరోపక్క హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే పిల్లడు బయటికి ఇంకా రాలేదని చెప్పేసి తాను ఆత్రంగా బయటకు వస్తుంది. ఆ పైకి వచ్చి చూస్తే ఏంటంటే అక్కడ చాలా మంది భక్తులుండి దేవుడికి దండం పెడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఈవిడ పైకి రావడంతో దేవుడు వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పేసి అందరూ దండం పెడతారు. సో దాంతో ఆవిడకి భయం వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో ఒక రెంట్ కొన్నాడు కదా ఒక ఇంట్లో, ఆ ఇంటి బయట వర్షం పడుతూ ఉంటుంది. సో దాంతో హీరోకి ఆనందం కనిపించేసి ఆ వర్షంలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ అడవుడికి వచ్చేసి హీరోకి గొడుగు పడుతుంది, ఏంటి వర్షంలో తడుస్తున్న లోపలికి రా అని చెప్తే హీరో మాత్రం లేదు నేను ఎంజాయ్ చేస్తా అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ పట్టుకుని నేను ఒక విషయం అడుగుతా ఏమనుకోగలని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ కూడా సరే అడుగని చెప్పి అంటుంది. ఏమంటాడంటే మా నాన్న ఒక మంచి కోడలను తీసుకుని రమ్మన్నాడు, నాకు పెళ్లి చేయాలంటున్నాడు, చక్కగా నువ్వే రావచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అవునా సరే నేను నీకు ఇదిగి పెడతాను ఒక మంచి అమ్మాయిని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరోని ఒక పబ్బుకి తీసుకెళ్తుంది. సో తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూపించి ఆ అమ్మాయి నా ఫ్రెండే, వెళ్ళి సరదాగా మాట్లాడని చెప్పిన వెంటనే హీరో వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి రావడంతో వాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటే హీరోయిన్ కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపించేసి హీరోని తన దగ్గరకు లాక్కొచ్చుకొని అలా కాదని చెప్పేసి తనతో చెప్తుంది. ఇదే సమయంలో హీరోయిన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరో రూమ్మేట్, వాడేమంటాడంటే అసలు అని తీసుకొచ్చింది ఎందుకు కదా నువ్వెందుకు ఆపుతున్నా అని చెప్పేసి ఆ అమ్మాయిని తిడతాడు. మరోపక్క హీరోయిన్ కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడనమాట, అతను వచ్చేసి హీరోయిన్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్ హీరోకి చిరాకు తెప్పించాలని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడటం ఇష్టం లేకపోయినా సరే తనతో ఇష్టంగా మాట్లాడుతుంది. అది చూసిన తర్వాత హీరోకి కోపం వచ్చేసి నువ్వు తనతో మాట్లాడుతూ నాకు ఇష్టం లేదని చెప్పేసి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ముందే చెప్తాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి అసలు నువ్వెవరా చెప్పడానికి అని చెప్పేసి హీరో మీద చేయేస్తాడు. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అక్కడ పిచ్చి కొట్టుడు కొడతాడు. సో దాంతో హీరోయిన్కి చిరాకు అనిపించేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ సరే హీరోని చూద్దాం చెప్పేసి తన రూమ్ కు వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు కానీ హీరో ఉండడు. ఆయన వీడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరోని అడిగితే అతనేమంటాడంటే అసలు రాత్రి ఇంటికి వస్తేనే కదా అటు నుంచి అటు నీ ఫ్రెండ్ తోనే వెళ్ళాడని చెప్పిన వెంటనే హీరోయిన్ కి భయం మొదలైపోతుంది. తన ఫ్రెండ్ హీరోని ఏం చేసిందని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి హడావుడిగా బయటకు వచ్చేసి కారు వేసుకుని వెళ్దాం చూస్తే ఆ కారు దగ్గరికి అప్పుడే హీరో వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే నీ ఫ్రెండ్ లోపలికి రమ్మంది కానీ ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళడం పద్ధతి కాదని చెప్పేసి తన ఇంట్లో పడుకుంటే నేను బయట షెడ్ లో పడుకున్నానని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం నువ్వు చెప్పేది నమ్మనని చెప్పేసి హీరోతో గొడవ పడుతుంది, కారులో నుంచి కింద పడుతుంది. సో దాంతో దెబ్బ తగ్గిందని చెప్పేసి హీరో హీరోయిన్ కి బ్యాండేజ్ చేస్తూ ఈ ప్రపంచంలో నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు, అయినా వేరే వాళ్ళతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తానని చెప్పేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. సో దానికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. సో ఇద్దరు ఏంటంటే ఒకళ్ళు లవ్ని ఒకళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. సో హీరో ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ కి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు, తన కుటుంబం మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పేసి తనకి నిజం చెప్తాడు. సో దానికి హీరోయిన్ కి ఏమనిపిస్తుంది అంటే వీడికి ఏదో పిచ్చి పెట్టిందని చెప్పేసి సరే మనం రేపు మాట్లాడుకుందాం చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే తన రూమ్మేట్ ని
చేసుకుని సరదాగా కారులో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా తనకేంటంటే అడల్ట్ బుక్ షాప్ కనిపిస్తుంది. సో ఆ చూసిన వెంటనే దాని పక్కన తన ఇల్లుందని చెప్పేసి హీరో గుర్తుపట్టి హడావిడిగా తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్లి చూస్తే అక్కడ పిచ్చోడు ఏంటంటే ఒక 30 మందిని పోగేసి హీరోకి, హీరో వాళ్ళ అమ్మకి, హీరో వాళ్ళ నాన్నకి పూజలు చేస్తూ ఉంటాడు. సో హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో హీరో ఏంటంటే ఈ ఆనందంలో డైరెక్ట్ గా ఈ విషయం హీరోయిన్ కి చెప్పాలని చెప్పేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ వచ్చి చూస్తే ఏంటంటే హీరోయిన్ తన కోసం ఇద్దరు డాక్టర్లను తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే హీరోకి పిచ్చి అనుకుని ఫిక్స్ అయిపోయింది. కానీ హీరో ఎంత చెప్పినా సరే హీరోయిన్ వినదు. మరోపక్క డాక్టర్లు ఏంటంటే మా కారెక్కని చెప్పేసి బలవంతం చేస్తారు, ఇలా కాదని చెప్పేసి హీరో అక్కడి నుంచి పారిపోతాడు. హీరో పారిపోయి డైరెక్ట్ గా ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో సంతోషపడతారు. మరోపక్క హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ని తీసుకుని ఇంతకు ముందు హీరో ఉన్న హోటల్ రూమ్ కి వెళ్తుంది. సో వెళ్లి చూస్తే అక్కడ తన బాక్స్ ఉంటుంది, అందులో కార్డులు ఉంటాయి. ఆ తర్వాత తన దగ్గర కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. అవేంటంటే హీరో వాళ్ళ నాన్న 35 సంవత్సరాల క్రితం షేర్ మార్కెట్ లో కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. సో వాటిని తీసుకుని షేర్ మార్కెట్ వాళ్ళకి ఫోన్ చేస్తే అవి కొన్ని కోట్లు విలువ చేస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మరోపక్క హీరో ఏం చేస్తారంటే ఆల్రెడీ తన ఒక రూమ్ రెంట్ తీసుకుని, అంటే ఒక షెడ్ రెంట్ తీసుకుని అందులో సామాన్లు పెట్టాడు కదా, సో వాటిని ఏంటంటే తన భక్తులు కొంతమంది ఉన్నారు కదా పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ చేత అండర్ గ్రౌండ్ లోకి షిఫ్ట్ చేపించుకుంటూ ఉంటాడు. సో హీరోయిన్ ఏంటంటే కనీసం అక్కడికన్నా హీరో వస్తాడని చెప్పేసి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఉన్న సామాన్లన్నీ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి ఉంటాయి. సో హీరోయిన్ కి ఏంటంటే హీరో ఎప్పుడు ఒక బుక్ స్టోర్ చెప్తారు కదా అడల్ట్ బుక్ స్టోర్, సో అక్కడికి వెళ్ళి చూస్తేనే సరే హీరో కనిపిస్తాడని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. కానీ హీరో కనిపించడు. సరే అని చెప్పేసి హీరోయిన్ బాత్తో ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో రోడ్డు మీద కనిపిస్తాడు. సో వెంటనే వెళ్లి హీరోయిన్ హీరోని హక్ చేసుకుని ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తాడు. సో హీరోయిన్ కూడా అప్పుడే నమ్ముతుంది వీడు చెప్పింది నిజమే అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటంటే హీరోయిన్ ఎంతగానో నచ్చేస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు కదా, సో వాటిని డబ్బులుగా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి ఊరికి కొంచెం దూరంలో ఒక ప్రశాంతవంతమైన ప్లేస్ లో ఒక అద్భుతమైన ఇల్లు కట్టేస్తుంది. అది కూడా ఎలా ఉంటుందంటే 35 సంవత్సరాల క్రితం వీళ్ళ ఇల్లు ఎలా ఉందో అలాగే హీరోయిన్ కట్టేస్తుంది. సో దాంతో వీళ్ళందరూ హ్యాపీగా ఆ ఇంట్లో ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.